हेलो फ्रेंड्स, वेलकम टू एपीटेक। फ्रेंड्स, वीडियो नेनु एपीईएपी सेट संबंधी अलॉटमेंट आर्डर अदे विधंगा सेल्फ रिपोर्ट टू डॉक्यूमेंट्स डाउनलोड चेयालो चेप्तानु। फ्रेंड्स, मुंदुगा इक्कड गूगल क्रोम ब्राउज़र नी ओपन चेसी नेक्स्ट इक्कड सर्च इंजन लो sch.ap.gov.in अनि टाइप चेसुकोवाली। नेक्स्ट इक्कड एपीएपी सेट अडमिशन्स एमपीसी स्ट्रीम अक्कड क्लिक हियर टू गो ऑप्शन क्लिक चेसुकोवाली। नेक्स्ट इक्कड डाउनलोड अलॉटमेंट लेटर अंड सेल्फ रिपोर्टिंग उंदि कदा, सो दानि क्लिक चेसुकोवाली। नेक्स्ट इक्कड एपीएपी सेट ऑल टिकट नंबर नि एंटर चेसुकोवाली। नेक्स्ट इक्कड डेट ऑफ बर्थ उंदि कदा, अक्कड क्लिक चेसि नेक्स्ट इक्कड डेट ऑफ बर्थ इयर नि सेलेक्ट चेसि नेक्स्ट इक्कड डेट ऑफ बर्थ मंथ नी सेलेक्ट चेसी नेक्स्ट इक्कड डेट ऑफ बर्थ डेट नी सेलेक्ट चेसुकोवाली। सो अगेन इक्कड सबमिट नी क्लिक चेसुकोवाली। सो इप्पुडु मनं ऑलरेडी ईएपी सेट रिजिस्टर अयिन मोबाइल नंबर की ओक ओटीपी वच्चि उंटदी। सो आ ओटीपी नी इक्कड एंटर चेसी नेक्स्ट इक्कड सबमिट नी क्लिक चेसुकोवाली। सो अगेन इक्कड चूडंडि मनकि ఇలా ఓపెన్ అవుతది। ఫస్ట్ ఇక్కడ చూడండి, అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేయాలనుకుంటే అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ దగ్గర క్లిక్ హియర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి। సో అగైన్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా ఈ పేజ్ ఏదైతే ఉంటదో ప్రింట్ సెట్టింగ్స్ కి లింక్ అయి ఉంటది। నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్ అక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏ ప్రింటర్ నైతే డౌన్లోడ్ చేయాలనుకుంటో ఆ ప్రింటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి। అయితే నేను ఇక్కడ పిడిఎఫ్ లో సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ సేవ్ యాస్ పిడిఎఫ్ ని క్లిక్ చేసుకున్నాను। నెక్స్ట్ ఇక్కడ रिमेनिंग सेटिंग्स हैशटैग अलाने उंचेसी नेक्स्ट इक्कड सेव बटन क्लिक चेसुकुन्नानु। सो अगेन इक्कड चूडंडि, नेनु फस्ट लोकेशन नि सेलेक्ट चेसी नेक्स्ट इक्कड फाइल नेम नि टाइप चेसी नेक्स्ट इक्कड सेव बटन नि क्लिक चेसुकुन्नानु। सो अगेन इक्कड चूडंडि, मनकि अलॉटमेंट आर्डर एला उंटदो ओकसारि इक्कड वेरिफाई चेसुकोवच्चु। सो अगेन इक्कड चूडंडि, नेनु मल्लि प्रीवियस टैब कि वेल्लि నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది కదా, అక్కడ క్లిక్ హియర్ ని క్లిక్ చేసుకున్నాను। సో అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ట్యాబ్ లో ఇలా ఓపెన్ అవుతది। ఇప్పుడు మనం ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ అలాట్ అయ్యిందో ఇక్కడ మనకి ఆ డేటా అంతా డిస్ప్లే అవుతది। దాంతో పాటు మన డిటైల్స్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతది। ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇక్కడ ఓకే ని క్లిక్ చేసుకోవాలి। అగైన్ ఇక్కడ చూడండి, మనకి యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక మెసేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది। మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనం దీని ప్రింట్ తీసుకోవచ్చు। సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్రింట్ ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఈ డేటా అంతా ప్రింట్ సెట్టింగ్స్ కి లింక్ అవుతుంది। అగైన్ ఇక్కడ మనం డెస్టినేషన్ ని సెలెక్ట్ చేసి మనం ఏ ప్రింటర్ ని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటే ఆ ప్రింటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి। అయితే నేను ఇక్కడ పిడిఎఫ్ సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ సేవ్ యాస్ పిడిఎఫ్ ని క్లిక్ చేసుకున్నాను। నెక్స్ట్ ఇక్కడ మోర్ సెట్టింగ్స్ ని క్లిక్ చేసి సో ఒకవేళ మనం ఆ సెట్టింగ్స్ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే అక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు। అయితే మనం ఇక్కడ A4 పేపర్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ ని క్లిక్ చేసుకోవాలి। సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఇలా ఓపెన్ అవుతది। ఫస్ట్ మనం ఇక్కడ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను లొకేషన్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ ని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ ని క్లిక్ చేసుకున్నాను। సో ఆటోమేటిక్ గా ఈ టూ డాక్యుమెంట్స్ మనం సెట్ చేసిన లొకేషన్ సేవ్ ఉంటాయి కాబట్టి ఈ ట్యాబ్ ని మినిమైజ్ చేశాను। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను డెస్క్టాప్ లొకేషన్ లో ఈ టూ డాక్యుమెంట్స్ ని ఇలా సేవ్ చేసుకున్నాను। ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేశాను। సో ఒకసారి ఆ డేటా ని వెరిఫై చేసుకోండి। నెక్స్ట్ అదే విధంగా నేను సెల్ఫ్ రిపోర్ట్ ని కూడా డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేశాను। सो अगेन इक डेटा ने वेरिफाई चेसुकोंडी। सो ई विधंगा मनमु अलॉटमेंट आर्डर नी अदे विधंगा सेल्फ रिपोर्ट नी डाउनलोड चेसुकोवच्चु। अगेन इक चूंडी मनम गूगल क्रोम ब्राउजर नी ओपन चेसी नेक्स्ट इक ई टैब नी ओपन चेसी नेक्स्ट इक क्लोज नी क्लिक चेसुकोवाली। एंदुकंटे मनम ई अलॉटमेंट आर्डर सेल्फ रिपोर्टिंग डाउनलोड चेसिन तर्वात मनम वेरे वाळ्ळु डाउनलोड चेयकुंडा उंडालनुकुंटे मनम ई प्रोसेस अनेदी कंपलसरी चेसुकोवाली। फ्रेंड्स, ఈ విధంగా మనము
అలాట్మెంట్ ఆర్డర్ని సెల్ఫ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.